हाई गाइज वेलकम टू दिस इज राजू नेचुरल व्लॉग्स चैनल टुडे टॉपिक मैं चुपे विषय एमटे जीएसडब्ल्यूएस ऐप अटे ग्राम वार्ड वॉलंटियर ऐप 1.26 वर्षन वैएसआर आसरा 1.05 वर्षन जगन तोड़ 1.05 वर्षन ईबीसी नेस्तम 1.06 वर्षन अने रिलीज जी आर्षन न्यूगा वच्चिन अपडेट्स एमटी अन्न विषयान कूडा नेनु मीकु ई रोजु ई वीडियो द्वारा तेलियजेस्तानु। मुंदुगा मनं वालंटीर ऐप ओपन चेसिन तर्वात मीरु चूडोच्चु इक्कड मनं सेवल डेलिवरी कूडा चूड एमन्ना अपडेट्स उन्नायंटे एमी लेवु। कानी मनं अंतकु मुंदु अर्हन रैस कार्ड अप्लाई चेसुकुंटे वाळ्ळ अक्नॉलेज्मेंट पेंडिंग अनि चूस्तायि। अवि मीरु आ फ्यामिलीलो एवरो ओकड़ बायोमेट्रिक तीसुकुंटे ई अक्नॉलेज्मेंट अनेदि कंप्लीट चेयडम कूडा जरुगुतुंदि। आ फैमिली मेंबर्स सेलेक्ट चेसुकुनि वारि बायोमेट्रिक तीसुकुंटे मनकि ई अक्नॉलेज्मेंट अनेदि कंप्लीट अवडम कूडा जरुगुतुंदि। इक्कड मीरु फेवर सर्वे अनेदि कूडा चूडोच्चु। फेवर सर्वेलो कूडा मनकि इप्पुडु एमी अपडेट्स एमी लेवु। मनं इक्कड आयुष ओपन चेस्ते अंदर अपडेट्स एमी रालेदु मनकि सेम प्रासेस गतंलो उन्न अपडेट्स मात्रमे गनि इप्पुडु न्यूगा अपडेट्स एमी रालेदु। नेक्स्ट मनं सिटिजन बेनिफिशियरी आउटरीच ऐप ओपन चेसि चूद्दां। ई ऐप लो द्वाक्रा महिळलकु वैएसआर आसरा सर्वे अनेदि ए विधंगा चेयालि ऐप ए विधंगा ओपन चेयालो चूद्दां। मनं गतंलो सचिवालयं वेल्फेयर लागिन द्वारा ओक ऐप ओपन चेसां। आ ऐप ओपन चेयकूडदु। मनं आ ऐप अनइंस्टाल चेसि కొత్త యాప్ ని 1.05 వర్షన్ ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఈ సర్వే అనేది రావడం జరుగుతుంది। ఈ యాప్ లో వైఎస్ఆర్ ఆసరా అనే ఆప్షన్ ఒకటి మాత్రమే ఉంటుంది। మన క్లస్టర్ ఐడి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన క్లస్టర్ ఐడి మాత్రమే రావడం జరుగుతుంది। మన సచివాలయంలో ఎంత మంది వాలంటీర్స్ ఉన్నారో వారి క్లస్టర్ ఐడిస్ మాత్రం ఈ యాప్ లో రావు। ఎందుకంటే మనకి చూసుకుంటే సచివాలయం ఎంప్లాయీస్ కి వాలంటీర్స్ కలిపి రిలీజ్ చేయడం జరిగింది। అందువల్ల ఈ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడటం జరిగింది। ఈ యాప్ లో సచివాలయం ఎంప్లాయీస్ లాగిన్ అయితే సచివాలయం వేదిగా మొత్తం అందరి వాలంటీర్స్ డీటెయల్స్ కూడా రావడం జరుగుతుంది। వాలంటీర్ లాగిన్ అయితే వాలంటీర్ క్లస్టర్ ఒకటే రావడం జరుగుతుంది। నెక్స్ట్ మనం ఈబీసీ నేస్తం। ఈబీసీ నేస్తం లో అప్డేట్స్ ఏంటంటే వెల్ఫేర్ అసిస్టెంట్స్ గతంలో వీరికి క్యాస్ట్ లేకుండా కూడా అప్లోడ్ చేయడం జరిగింది। అటువంటి వారికి కూడా క్యాస్ట్ అప్డేట్ చేసుకునే ఆప్షన్ కల్పించడం జరిగింది। ఎవరికైనా అనుకోకుండా కొన్ని కారణాల వలన ఎనిజిబుల్ చేసినట్లయితే గనక అటువంటి వారిని కూడా ఎలిజిబుల్ చేసే అవకాశం ఇప్పుడు ఈ యాప్లో ఇవ్వటం జరిగింది। అది ఏ విధంగా అంటే రోల్ బ్యాక్ ఆ ఆప్షన్ పైన టచ్ చేసి మీరు గతంలో ఇనెలిజిబుల్ చేసిన వారిని ఎలిజిబుల్ చేయొచ్చు। వాలంటీర్స్ అందరూ కూడా ఇది గమనించి మీకు తెలియకుండా ఏమన్నా జరిగినట్టు ఉంటే మీరు వారిని మళ్ళా ఎలిజిబుల్ చేయవచ్చు। అదేవిధంగా నెక్స్ట్ జగన్నాథోడు కూడా న్యూ వర్షన్ అనేది రావడం జరిగింది 1.06। ఈ వర్షన్లో ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని కూడా చూద్దాం। మనం ఒక బెనిఫిషియరీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది। సేమ్ మనకి ఇక్కడ వ్యాపారి పేరు తండ్రి పేరు నివాసం ఉపకులం ఇక్కడ వ్యాపార వృత్తిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు। కూరగాయల వ్యాపార బండ్ల మీద చేసే వ్యాపార లేసులకు సంబంధించిన వ్యాపారం చేసే అతను అని మనం కూడా సెలెక్ట్ చేసుకోవాల్సింది। తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది। వీటితో పాటు మనం లోన్ టైప్ కూడా చూడవచ్చు జగనన్న తోడ శ్రీనిధ ప్రియం శ్రీనిధ అన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు। మీరు చూడవచ్చు ఇక్కడ ఇందులో కూడా మనకి న్యూగా అప్డేట్స్ ఏమీ లేవు। మీరు జగన్న తోడుకు మాత్రమే బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయవలసి ఉంటుంది। మిగిలిన వాటికి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అవసరం లేదు। ఇది జగన్న తోడు న్యూ వర్షన్। ఇవి మనకి మొత్తం సేమ్ ప్రాసెస్ ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ।